కరోనా వైరస్ దృష్ట్యా చిన్నశంకరంపేట మండలంలోని గవ్వలపల్లి చిన్నశంకరంపేట ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర సుమారు 200 మంది హమాలీ కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు, సి విటమిన్ టాబ్లెట్లను ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది కాబట్టి కరోనా వైరస్ అరికేటేందుకు ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంలో మెదక్ నియోజకవర్గంలో 4 కొనుగోలు కేంద్రాల్లో అమాలీ కార్మికులకు మాస్కులను అందజేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, అదేవిధంగా చేతులు కూడా శుభ్రంగా కడుకునే విధంగా సబ్బులను కూడా అందజేసినట్లు ఆయన తెలిపారు. చిన్నశంకరంపేట కొనుగోలు కేంద్రంలో హమాలీ కార్మికులతో పాటు పిఎస్ఏఎస్ పాలకవర్గం పనులు బాగా చేస్తున్నారు కాబట్టి ఈ సొసైటీ ద్వారా రైతులకు కూడా అనేక సేవా కార్యక్రమాలు అందించాలని ఆయన కోరారు. చిన్నశంకరంపేట పిఎస్ఏఎఫ్ ద్వారా ధాన్యం కొనుగోలు బాగా జరుగుతుందని, ఇప్పటికే ఇదే విధంగా జరుపుకోవాలని పాలక వర్గానికి సూచిస్తూ వారిని ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ హమాలీ కార్మికులు ప్రతిరోజు మాస్కులు ధరిస్తూ శానిటైజర్లు తప్పకుండా వాడాలని, అదేవిధంగా రోగ నిరోధక శక్తి పెరిగే విధంగా వారికి సి విటమిన్ టాబ్లెట్లు కూడా అందించడం జరిగిందని, తప్పకుండా ఇవన్నీ కూడా వాడుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, సర్పంచ్ రాజురెడ్డి, పిఎస్ఏఎస్ చైర్మన్లు అంజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్లు నగేష్, కృష్ణాగౌడ్, ఆఫ్కోర్స్ జిల్లా సేల్స్ మేనేజర్ చంద్రన్న, పిఎస్ఎస్ డైరెక్టర్లు బాబు యాదగిరి, శ్రీనివాస, టిఆర్ఎస్ నాయకులు రాజు, కుమార్గౌడ్, నరేందర్, రామ్, సనా, సత్యనారాయణ పాల్గొన్నారు. శంకరంపేట ప్రోగ్రామ్ మేజర్ కంపెనీ ద్వారా ఈరోజు ఈ శంకరంపేట సెంటర్లో శానిటైజర్స్, చేతులు కడుక్కోవడానికి సబ్బులు, అదేవిధంగా ముక్కుకు మాస్కు, తర్వాత రైతులకే కానీ ఇక్కడ పనిచేసే హమాలి వాళ్ళకే కానీ విటమిన్ సి టాబ్లెట్స్ పంచడం జరిగింది. నిజంగా కూడా రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఆలోచనతో వీళ్ళందరికీ ఇవ్వాలనే ఆలోచనతో కూడా ఇఫ్కో కంపెనీ ఇక్కడ మేము సెంటర్ ఓపెన్ చేసినట్టు చెప్పడం జరిగింది. ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంలో తప్పకుండా మేము అందరికి కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నాం. ఇక్కడ ఇదే విధంగా రైతులు బాగుండాలనే ఆలోచనతో, వాళ్ళకి విటమిన్ సి ఉండకుండా ఇమ్యునేషన్ కెపాసిటీ పెరగాలనే ఆలోచనతో విటమిన్ సి టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేతులు మంచిగా కడుక్కోవాలనే ఆలోచనతో ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళకి క్రియేట్ కావాలని చెప్పేసి ఏంటంటే సబ్బులో చిన్నగైనా సరే సబ్బు ఇచ్చేస్తే ఏంటంటే చేతులు కడుక్కుంటారు, చాలా చేతులు కడుక్కుంటే కరోనా వైరస్ ఏంటంటే ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందుతున్న ఉద్దేశంతోనే సబ్బు ఇవ్వడము, అదేవిధంగా ఎక్కడ దొరికితే అక్కడ సబ్బు చేతులు కడుక్కోవడానికి వీలు కాదు కనుక ఏంటంటే చిన్న శానిటైజర్ బాటిలు, తర్వాత మనకు ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఉండాలనే ఆలోచనతో ఏంటంటే మాస్కులు ఈ విధంగా ఇఫ్కో కంపెనీ ద్వారా ఈరోజు ఇక్కడ శంకరంపేట సెంటర్లో పంచడం జరిగింది. దానికి మా స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ గారు వచ్చే ఉండే అనివార్య కారణాల వల్ల రాకపోవడం వల్ల జిల్లా సేల్స్ ఆఫీసర్ మా చంద్రన్న గారు ఇక్కడ రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ సెంటర్లో పంచాం. అదేవిధంగా జిల్లాలో ఇవాళ ఈ మెదక్ నియోజకవర్గంలో ఒక 3-4 సొసైటీలలో కూడా ఈ విధంగానే పంచడానికి కొరకు ఇప్పుడు గవ్వలపల్లి పోతా ఉన్నాం, తర్వాత మెదకు ఇంకా 3-4 సెంటర్స్లలో కూడా ఆల్రెడీ కోనాపూర్లో మేము పంచడం జరిగింది. ఈ విధంగా ఏ సెంటర్ అయితే ఆ సెంటర్లలో కూడా మేము మాస్క్లే కానీ నా ద్వారానే కానీ ఇఫ్కో ద్వారానే కానీ ఇవన్నీ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో చేసాం. నిజంగా కూడా శంకరంపేట సెంటర్లో చాలా బాగా హమాలులే కానీ ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ అధ్యక్షులు తర్వాత పాలకవర్గమే కానీ సొసైటీ సిబ్బంది కానీ బాగా మంచిగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు వడ్లు కూడా చాలా మంచిగా సిస్టమేటిక్గా పోతూ ఉన్నాయి. ఇంకా కూడా ఈ విధంగా సిస్టమేటిక్గా నడిపించేసి ఏంటంటే ఈ సొసైటీ ద్వారా ఈ రైతాంగానికి బాగా సేవలు ఉండాలని చెప్పేసి ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా మంచిగా ఉండాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ టేకప్ చేసేసాం.